హాయ్ హాయ్ మీ పేరు? నా మేంది. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. బరువు లేనిది, మనం చూడగలిగినది, పడవలో పెడితే పడవ మునిగిపోతుంది, ఏంటది? తెలు అయ్యో ట్రై చేయండి. పడవలో ఏం పెడితే మునిగిపోతుంది? కెమెరా సెట్ పడవలో అది బరువు ఉండదు, మనం చూడగలుగుతాం, కానీ పడవలో పెడితే మాత్రం పడవ మునిగిపోతుంది, ఏంటది? నాకు అర్థం కాలేదు సార్. పడవలు ఎందుకు మునుగుతాయి తెలుసా? పడవకి హోల్ అయిందంటే వాటర్ వెళ్తే మునిగిపోద్ది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? బరువు బరువు లేనిది, మనం చూడగలుగుతాం, హోల్ బరువు ఉంటుందా? ఉండదు. మనం చూడగలుగుతాం, చూస్తాం. పడవ మునిగిపోతుందా? పడితే మునిగిపోద్ది. అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దయ్యాలు రాత్రి ఎందుకు తిరుగుతాయి? తెలియదండి నాకు. నార్మల్గా నైట్ టైమ్ ఎందుకు తిరుగుతాయి? ఎప్పుడైనా చూసారా? చూడలే. కలలో కూడా చూడలేరా? వచ్చింది. కలలో చూసి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే భయపెట్టిందా? వచ్చింది, భయపెట్టి. ఏదో తేడాగా ఉందండి. ఎలా భయపెట్టింది? ఎలా భయపెట్టిందంటే పీక నొక్కినట్టు. అలా పీక నొక్కేసిందా? ఏమన్నా అడిగిందా కావాలంటే? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? లేదు, అడగలేదు. దయ్యాలను అంటే ఐ మీన్ స్టోరీస్ ఎప్పుడైనా విన్నారా? దయ్యాలు వచ్చినాయి లైక్? వినలేదు. నమ్ముతారా దయ్యాలు ఉన్నాయంటే? నమ్ముతారా అంటే చెప్పలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పీక పట్టేసింది కదా, నమ్మరా? నమ్ముతా. చెప్పండి దయ్యాలు ఓన్లీ నైట్ టైం ఎందుకు తిరుగుతాయి? తెలీదండి. తెలీదు, ఐడియా కూడా లేదా? ఫన్నీ ఆలోచించండి, ఫన్నీ ఆన్సర్. అంటే మార్నింగ్ కనిపించవు కాబట్టి. నాకు అర్థం కాలేదు సార్. మార్నింగ్ ఎందుకు తిరగవు? మార్నింగ్. సరే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? రవి తేజ. If I see a villain in you, you will see a hero in me. But I am a sadist when I am in action. ఏదన డైలాగ్ లేకపోతే అతని మేనరిజం చూపిస్తారా? మేనరిజం అతను ఏం చేస్తారు? రవి తేజ ఆయన నవ్వుతాడు కదా, అలా నవ్వండి చాలు. అస్సలు ఆయన ఆయనలానే నవ్వుతే బాగుంటుంది, ఎవరు నవ్వినా బాగోదు. ఏదైనా డైలాగ్ చెప్పండి. సాంగ్ మీకు ఇష్టమైన సాంగ్? నాకు ఇష్టమైన రవితేజ సాంగ్స్ అంటే అన్ని ఇష్టమే. ఒక సాంగ్ టూ లైన్స్ మనకు రాదు సాంగ్స్, భయపడిపోతారు అది. ఓకే, దయ్యాలు నైట్ ఎందుకు తిరుగుతాయి అంటే మార్నింగ్ తిరిగితే జనాలు కొడతారని నైట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క. పేరు? సంజన. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్. ఓకే. బరువు లేనిది, మనం చూడగలిగినది, పడవలో పెడితే పడవ మునిగిపోతుంది, ఏంటది? బరువు లేని రాయి. ఏంటి మమ్మీ ఎవడు? పడవ ఎందుకు మునిగిపోతుంది? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? బరువు లేనిది మనం చూడగలుగుతాము, పడవలో పడితే పడవ మునిగిపోతుంది, ఏంటది? పడవలో మునిగిపోతుందా? పడవలో మునిగిపోతుందా? తెలియదు. బరువు ఉండదు అది, కానీ పడవలో పెడితే పోతుంది. పడవలో పెట్టినామంటే పడవ మునిగిపోతుంది. పడవలో పెడితే పడవ మునిగిపోతుందా? ఈజీ ఆన్సర్. పడవ ఎందుకు మునుగుతుంది ఆలోచించు. పడవ ఎందుకు మునుగుతుంది ఆలోచించు. చూసారా సార్, డబుల్ యాక్షన్. కూల్గా ఆలోచించేదేమి, ఎగ్జామ్ కాదు. గోల్డ్ మెడల్ వస్తారు అనుకున్నావా? అదేం జరగదే. నువ్వు చెప్పు బ్రో, ఇక్కడ చెప్పు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
దయ్యాలు రాత్రి ఎందుకు తిరుగుతాయి? ఎందుకంటే వాటికి పగటిపూట తిరిగితే మనుషులందరినీ భయపడతారు కదా, అందుకోసమే రాత్రిపూట రాత్రిపూట కూడా భయపడతారు మనుషులు. అంటే ఎక్కువ పగటిపూట అయితే చూడలేరు కదా, నైట్ అయితే ఇట్లా చూడగానే భయం అనేది కల్పిస్తుంది కదా వెంటనే. తగ్గించుకుంటే మంచిది. అంటే ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఎంతైనా భయం ఉంటుంది కదా నైట్ టైమ్, పగలంటే చాలా మంది తిరుగుతుంటారు భయం ఉండదు అంత, అందుకే భయపెట్టడానికి రాత్రి రాత్రి తిరుగుతారు. ఎన్నిసార్లు చూసినా ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది ఏంటి దక్క? ఐ థింక్ వాటో వాట్. అంటే ఎప్పుడు చూడలేదు కానీ హర్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టం, చూస్తూ ఉంటాను. అందులో భయపెట్టించిన దయ్యం లాగా మా మామని భయపెట్టించిన. ఎలా అంటే గోడ అంటే మా మామ వస్తుండు అంటే ఇంకా నేను తలుపు వెనక ఉండి బొవ్వాని ఇట్లా భయపెట్టించిన. అంటే దయ్యంలా మేకప్ వేసుకొని చిన్నప్పటి మేకప్ గడ్డ చుట్టీర పోసుకొని భయపెట్టించిన. అని భయపెట్టించిన వాళ్ళు భయపడలేదు. సరే ఓకే చెప్పు ఇంకా ఆన్సర్. ఇంకా దయ్యం గురించేనాక. అంటే దయ్యాలు రాత్రి ఎందుకు తిరుగుతాయి? అంటే ఇంకా రాత్రి అంటే ఇంకా మనుషులు ఎక్కువ భయపడతారు, అందు మా పగటిపూట తిరుగుతాయి కాబట్టి. రాత్రిపూట అయితే ఎవరైనా ఇంకా ఒక్కరు పోయేటప్పుడు చాలా భయపడతారు, లోపల భయం అనేది ఉంటుంది కాబట్టి ఏమంటే చూసి భయపడతారు. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సరా? రాంగ్ ఆన్సరా? నాకు తెలీదమ్మా. ఇంకా ఐ నో బట్ నాకు నాకు తెలిసింది చెప్పానక్క. నాకైతే తెలిసినంత వరకు అయితే నైటే భయపడతారు. చిన్న క్వశ్చన్ అడుగుతా, బాయ్స్ ని చూడగానే అమ్మాయిలు ఫస్ట్ టైం నోటీస్ చేస్తారు? బాయ్స్ చూడగానే అమ్మాయిలు చూడంగా అర్థం కాలే మళ్ళీ. ఇప్పుడు ఒక అబ్బాయి పోతుండు, చూడంగానే అబ్బాయిని చూసి ఫస్ట్ టైం నోటీస్ చేస్తారు. అంటే ఏం ఇన్నర్ ఫీలింగ్ కలుగుతుందా అంటే ఫస్ట్ టైం నోటీస్ అంటే ఫస్ట్ టైం చూస్తారు కళ్ళ హెయిర్ బాడీ డ్రెస్సింగ్ స్టైల్. ఫస్ట్ హెయిర్ చూస్తారు, తర్వాతకి ఐస్ స్మైల్ ఫేస్ కట్ చూస్తారు, ఇక పైనుంచి కింది దాకా చూస్తారు. ఒకవేళ ఫస్ట్ నువ్వేం చూస్తావు? నేను మా మామది అయితే హార్ట్ చూస్తా. మీ మామ నన్ను పెళ్లి చేసుకుని? అవును, అంటే నేను 1.5 ఇయర్ నుంచి లవ్ చేస్తున్నా. వద్దులేక ఇది మీడియాల కల్లా ఏమైనా పోతే నా మా పేరెంట్స్ చూసారేమో. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. సరే మీ మామకి చెప్పాలంటే ఒకవేళ ప్రపోజ్ చేయాలంటే ఇంప్రెస్ చేయాలంటే ఏం చేస్తావు, ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతా అంటే మా మామని ఇంప్రెస్ చేయాలంటనా? అంటే ఇంప్రెస్ అంటే కొద్దిసి దయ్యం వేషం అయితే వేసుకో కదా. అని అట్లా ఏం వేసుకోను, మంచిగా మంచిగా చూసుకోండి మామ. మీ మామ ఇంప్రెస్ అవ్వాలి నువ్వు కాదు. ఓకే, మా మామ ఇంప్రెస్ అవ్వాలంటే అతనికి నచ్చింది చేస్తాను, ప్రతి ఏదైనా సరే కష్టమైనా నేను చేస్తాను తన కోసం. ఏదైనా నేనే మీ మామ అనుకో, నాకు చెప్పు మీ మామకి ఏం చెప్పాలను అంటే ప్రపోజ్ చేయి. I love you, Mama. No, Roja, Nuve. Did you press that one? No. అంటే అతనికి నచ్చింది ఏదైనా సరే అంటే ఇంప్రెస్ చేయాలంటే ఏదైనా గిఫ్ట్ కానీ ఆర్టికల్ కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళడం కానీ సర్ప్రైజ్ చేయడం కానీ ఏదైనా సర్ప్రైజ్ చేస్తే ఇంప్రెస్ అవుతారు కదా ఎంతో కొంత. మళ్ళీ తను మన సర్ప్రైజ్ చేస్తా చేశాను అంటే పెద్ద అంటే ఫోటో ఫ్రేమ్ ఇచ్చాను. ఇంకా అంత ఇంకేం ఇవ్వలేదు, ఇంకా నా హార్ట్ ఇచ్చి హార్ట్ ఇచ్చావా? ఓకే ఆన్సర్ చెప్పనా? చెప్పాను. పగలు తిరిగితే మనుషులు కొడతారు కాబట్టి రాత్రి. అవునా?